నమస్తే ఆద్య మీడియాకి స్వాగతం నేను మిమోనిక అసలు నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి ఈ నెగిటివ్ ఎనర్జీ అని పదం వింటేనే చాలు మనలో ఏదో తెలియని భయం అనేది మొదలవుతుంది అయితే ఈ నెగిటివ్ ఎనర్జీ మనలో ఉంది అనేసి ఎలా తెలుసుకోవాలి దీనికి ఏవైనా రెమెడీస్ ఉన్నాయా పైగా ఈ నెగిటివ్ ఎనర్జీ ఎలాంటి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ విషయంపై మాట్లాడడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి శ్రవంతి గారు మేడంని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే మానిక అమ్మ ఇప్పుడు చాలామంది మీకు వచ్చి అడుగుతారు అమ్మ ఏదో సంథింగ్ జరుగుతుంది కాకపోతే నాకు తెలియట్లేదు అంటే నెగిటివ్ ఎనర్జీ అనేసి మనం మోడ్రన్గా అనుకుంటాము చాలామంది చెడు అంటారు చెడు దృష్టి అంటారు ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి దానికి బ్లాక్ మ్యాజిక్ అంటారు నరఘోష అంటారు చాలా అంటే ఒకటి కాదు అయితే ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి పైగా ఈ నెగిటివ్ ఎనర్జీ మనలో ఉందన్న సంగతి మనకు ఎలా తెలుస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువగా దీనికి ఎవరు ప్రభావితం అవుతారు ఈ నెగిటివ్ ఎనర్జీకి నెగిటివ్ ఎనర్జీ అంటే కారు ఎవరు దానికి అతీతం ఎవరు కాదు ఎవరికో ఒక ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక సందర్భంలో నెగిటివ్ ఎనర్జీతో ఇబ్బంది పడిన వాళ్ళే పడేవాళ్ళే కూడా ఇప్పుడు సడన్గా మనమే రెడీ అయ్యారు పిల్లలు చక్కగా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి దిష్టి తగులుతుంది వాళ్ళకి కాస్త పెద్ద పిల్లలకి దిష్టి తగులుతుంది పెద్దవాళ్ళకి దిష్టి తగులుతుంది ఈ మధ్య కానీ అదొక సార్ట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ రెండు ఏంటంటే మన సిగ్నేచర్ బాగాలేక కాస్మిక్ ఎనర్జీ నుంచి మనమే ఒక సార్ట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట మన సిగ్నేచర్లో నెగిటివ్ నెంబర్ ఏదైనా ఉందనుకోండి నెంబర్స్ ఆర్ ఓకే ఎనర్జీ ఇవ్వడమే వాటి పని పాజిటివ్ నెంబర్స్ అయితే పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది నెగిటివ్ నెంబర్స్ అయితే నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది అట్లా మన డేట్ ఆఫ్ బర్త్ ప్రాబ్లం వల్ల మన సిగ్నేచర్ ప్రాబ్లం వల్ల మనం నెగటివ్ ఎనర్జీని తీసుకోవడం ఒకటి జరుగుతుంది మూడోది ప్రధానంగా నాకు వచ్చే ఏంటంటే మా మీద ఎవరో ప్రయోగం చేశారమ్మా మేమిది భరించలేకపోతున్నాం మేము ఎన్నో పూజలు చేస్తున్నాం ఎన్నో ప్రయత్నాలు చేసాము వాళ్ళ దగ్గరికి వెళ్ళాము వీళ్ళ దగ్గరికి వెళ్ళాం అని చెప్పి వస్తుంటారు నాకు నిజంగా భలే బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇలా చేసి చేసి చేసిన తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత భగవంతుడు అంటే నమ్మకం పోతుంది ఎన్ని పూజలు చేసిన తర్వాత కూడా ఇంకా దానికి రిజల్ట్ దొరకలేదు సొల్యూషన్ దొరకలేదు అనుకోండి భగవంతుడిది మనకి ప్రా నమ్మకం అనేది వెళ్ళాలి ఇంకోటి ఏంటంటే భగవంతుని శక్తి అంతవరకు రాదా వాళ్ళకున్న నెగటివ్ ఎనర్జీని క్లియర్ చెయ్యదా అంటే ఒక్క సమాధానం నేను ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతాను సూర్యుడు ఉన్నాడు కదా మరి చీకటి ఎందుకు అవుతుంది మనకి అక్కడే ఉంటున్నాడు సూర్యుడు మనమే తిరిగిపోతున్నా జరిగిపోతున్నాం అంటే టైం అనమాట అవునా కదా ఆ టైం వల్ల సూర్యుడు ఉన్నా కూడా మనం వెలుగుని తీసుకోలేని పరిస్థితుల్లోకి మనమే వెళ్ళి మళ్ళీ తిరుగు వెలుగులోకి వచ్చేస్తున్నాం అవునా కాదా సో మన టైం మంచిగా వచ్చినప్పుడు భగవంతుడు కరుణ అనేది తప్పకుండా ప్రసరింపబడుతుంది అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి రెండు ఏంటంటే ఆ టైంని మనం ఎట్లా తీసుకొచ్చుకోవాలి ఎట్లా తొందరగా మనం నెగిటివ్ ఎనర్జీని క్లెన్స్ చేయాలి అంటే కొన్ని కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఎట్లయితే ఎట్లా ఉంటాయి అంటే భగవంతుడు మనకి సరైన దారి చూపిద్దాం అనుకున్నా కూడా అవి అడ్డుగోడలాగా నిలబడతాయి అంటే అంత పవర్ ఉంటాయి పవర్ ఉంటుంది ఎనర్జీ లోనే పవర్ ఉంటుంది అంటే దైవశక్తికి మించి పవరా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కొంచెం కొంచెం ఉంటుంది దైవశక్తికి మించి అని కాదు మన ప్రారంభ కర్మ ఈ నెగిటివ్ ఎనర్జీ మన టైం బాగాలేకపోవడము ఇవన్నీ కలిపి కలిసి ఒకటేసారి వాడు ఎవడో అంటారు చూడండి బతుకు స్టాండ్ అయిపోతే ఏమవుతుందంటే ఇలా అవుతుంది అనమాట కానీ బస్ స్టాండ్లో ఉన్నా సరే నా బస్ వస్తుంది కరెక్ట్ నెంబర్ బస్సు నేను ఎక్కుతాను నేను రీచ్ అవుతాను అనే నమ్మకం ఉండాలి మనకి ఫస్ట్ అవునా కాదా అలాంటి నమ్మకం అనేది ఆ నెగిటివ్ ఎనర్జీని ఫస్ట్ క్లియర్ చేయడానికి పునాదిగా ఏర్పడుతుంది ఒకటి రెండు ఏంటంటే లక్ష లక్షలు ఖర్చు పెట్టుకోకండి మీరు రండి యాభై వేలు అవుతుంది నెగిటివ్ ఎనర్జీ క్లెన్స్ చేస్తాము అంటే అది చాలా పొరపాటు అర్థమైందా డబ్బుతో దేన్ని మనం కొనలేం ఓకే అదొకటి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి ఖర్చు అవుతుందేమో కానీ మరీ యాభై వేలు అరవై వేలు చెప్పేంత ఖర్చు అయితే కాదు కొంతమంది లక్షలు కూడా చెప్తారు అది లక్షలు ఖర్చు అయితే కాదు అర్థమైంది ఎందుకంటే ఇదేదో స్వామికి చాలా పెద్ద పెద్ద సేవలు చేస్తారట వెంకటేశ్వర స్వామికి అవునా యాభై వేలు అంటే చాలా పెద్ద సేవ్ అవుతుంది స్వామికి అంత అంత సీన్ ఏం లేదు నెగిటివ్ ఎనర్జీకి అర్థమైందా ఒకటి ఏంటంటే మనం ఫస్ట్ సిగ్నేచర్స్ అన్నీ కూడా మనం పాజిటివ్లోకి మార్చేసుకోవాలి అదొకటి అది మార్చుకుంటూ మనం సిగ్నేచర్ని ప్రాక్టీస్ చేసుకుంటూ నేను ఇందులోంచి బయటపడతాను అనుకున్న నమ్మకమే పునాదిగా ఉంటుంది నెమ్మది నెమ్మదిగా ఈ పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీని క్లెన్స్ చేసేస్తూ ఉంటుంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి నెగిటివ్ సైన్ డాషే దాని మీద ఇంకొక లైన్ గీస్తే అది పాజిటివ్ అయిపోతుంది ఆ గీయడం అనేది మన చేతుల్లోనే ఉంది మనం చేసుకుంటూ వెళ్ళాలి ఓకే ఈ నెగిటివ్ ఎనర్జీని క్లెన్స్ చేసుకోవాలి అంటే మన లెఫ్ట్ హ్యాండ్ పైన జీరో వన్ అని రాసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ పైన జీరో వన్ ఎవరైతే కుడి చేత్తో రాసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రిసీవింగ్ సిగ్నల్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ఉంటాయి అన్నమాట సో మనం జీరో వన్ అనేది లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవాలి ఇప్పుడు మీరైనా నేనైనా కుడి చేతి వాటం వాళ్ళు ఎడం చేతి వాటం వాళ్ళు ఉంటారు వాళ్ళకి రిసీవింగ్ సిగ్నల్స్ అంతా రైట్ అనమాట సో రైట్ మీద జీరో వన్ అని రాసుకోవాలి రైట్ హ్యాండ్ పైన పెన్ మళ్ళీ బ్లాక్ ఆ బ్లూ ఇవన్నీ వద్దు బ్లూ పెన్ ఎప్పటి నుంచో వాడుతున్న బ్లూ పెన్ శ్రేష్ఠం మనకి ఓకే బ్లూ ఈజ్ బ్లూ అంతే ఎందుకంటే మీరు చూడండి పేపర్ మీద హాయిగా బ్లూ పెన్ తో రాసుకుంటే ప్రశాంతంగా చదవగలుగుతాం రెడ్ బ్లాక్ అంటే కొంచెం పేజ్ చదివిన తర్వాత మనకి అనీజీగా అనిపిస్తుంది బ్లూ ఈజ్ బ్లూ సో ఆ బ్లూ తో పెన్ తో చక్కగా జీరో వన్ అని రాసుకోండి లెఫ్ట్ హ్యాండ్ రాసుకునేటప్పుడు ఫస్ట్ జీరో తర్వాత వన్ రైట్ హ్యాండ్తో రాసుకునేటప్పుడు ఫస్ట్ జీరో వన్ ఈ జీరో వన్ రాసుకుంటే మీకు చాలా మాత్రం క్లె నెగిటివ్ ఎనర్జీ క్లెన్స్ అయిపోతుంది అండ్ ఇంకొక స్విచ్ వర్డ్ చెప్తాను స్విచ్ వర్డ్స్ అంటే ఏంటి అనేది ఒక వీడియో చేస్తాను స్విచ్ వర్డ్ అంటే ఏంటంటే ఒక ఇంగ్లీష్ మంత్రాజ్ అనమాట మన సబ్కాన్షియస్ మైండ్కి చేరి ఆ పని అయ్యేటట్టుగా చేసేవి స్విచ్ వర్డ్స్ మన సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే చేరుతుందో మనకి అదే జరుగుతుంది సేజ్ ఘాట్ సేజ్ ఘాట్ సేజ్ అండ్ ఘాట్ అంటే మనకి ఆయన రక్షణ రక్షణ కావాలి అని సేజ్ అంటే మీరు ఇక పీఠాధిపతులని సేజ్ అని అంటాం మీరు బాబా గారు అనుకోండి షిరిడి బాబా గారు అనుకోండి సత్యసాయి బాబా గారు అనుకోండి లేదా యతి అనగానే మనకి ఎదురుగుండా కనిపించేది దత్తాత్రేయ స్వామి ఆయనకు మించింది ఏమీ లేదు అవునా అలానే కంచి పరమాచార్య గారు ఇట్లా ఎవరైనా కావచ్చు మీ ఇష్టంగా మీకు ఏమనిపిస్తుందో వాళ్ళని నమ్ముకొని ఈ నెగిటివ్ ఎనర్జీ నా జీవితంలోంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ సేజ్ గాడ్ సేజ్ గాడ్ అనేది చదువుతూ ఉండండి అంటే ఇరవై ఎనిమిది చదివినప్పుడల్లా ఇరవై ఎనిమిది సార్లు చదవాలి కానీ లెక్క మొత్తం మైండ్ అంతే దీని మీద పెట్టకండి ఒక పది నిమిషాలు చదివితే ఇరవై ఎనిమిది కంటే ఎక్కువే అవుతుంది ఒక ఐదు నిమిషాలు చదివినా ఇరవై ఎనిమిది కంటే ఎక్కువే అవుతుంది అలా పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం చదవండి జీరో వన్ అనేది ఎప్పుడూ మీ బాడీ పెయిన్ ఉండేటట్టు చూసుకోండి వారం పది రోజుల్లోనే మీకు డిఫరెన్స్ కనపడుతుంది ఒక పని ఏదైనా కదిలినట్టు అనిపిస్తుంది ఎప్పటి నుంచో చిన్న చిన్న పనులు కూడా అవ్వనివి స్టార్ట్ అయినట్టుగా ఉంటుంది కనీసం సో అలా మీరు ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి క్లెన్స్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామంది లక్షలు వేలకు వేలు ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడుతున్నారు అలాంటి అవసరం లేదు మీరు జీరో వన్ సేజ్గా రాసుకోండి నేమ్ కరెక్షన్ తీసుకోండి అంటే ఇలా చేయడం వల్ల ఏ ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా పోతుంది ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా పోతుంది మీరు ప్రయోగం అనుకోండి దాన్ని బ్లాక్ మ్యాజిక్ అనుకోండి లేకపోతే దిష్టి అనుకోండి లేకపోతే నెగటివ్ పీపుల్ మీ అరౌండ్ ఉండి ఎంతసేపు కొంతమంది ఏంటంటే నన్ను ఇలా ఏడిపించారు కదా వాళ్ళు ఏం బాగుపడరు అని వాళ్ళకి వాళ్ళే డిసైడ్ అయిపోతూ ఉంటారు అనమాట చాలా మంది ఇళ్లలో నేను చూసాను అట్లా మా అన్నే వాళ్ళు నన్ను బాగా ఈ రోజు వాళ్ళు అనుభవిస్తున్నారు అంటే అది చాలా పొరపాటు తప్పు నిన్ను ఏడిపించారేమో కాదని నేను అనను కానీ వాళ్ళ ఫ్యామిలీ పాడైతే నీ పుట్టింటి వాళ్ళ జీవితమే పాడవుతుంది అన్న ఉద్దేశము ఆ కామన్ సెన్స్ మనుషులకి లేకపోతే చాలా కష్టం అట్లానే ఈ రోజు నన్ను ఏడిపించారండి వాళ్ళు అనుభవిస్తున్నారండి అలాంటి మాటలు మాట్లాడడం తప్పు కాలచక్రం ఎవరు ఏ టైం ఎప్పుడు బాగాలేకుండా ఉంటుందో ఎప్పుడు బాగుంటుందో అనేది కాలచక్రానికి మాత్రమే తెలిసిన విషయం సో అట్లాంటి నెగిటివ్ మాటలు మాట్లాడద్దు సరే అట్లా ఎవరైనా ఉన్నా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీని కూడా క్లెన్స్ చేస్తుంది సేజ్ గార్డ్ జీరో వన్ ఎట్లాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా క్లెన్స్ చేస్తుంది తప్పకుండా నేను జస్ట్ ఫోన్లో జీరో వన్ రాసుకోండి అన్నంతలోనే చాలా మందికి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి అమ్మా ఈ టూ డేస్ నుంచి మాకు హాయిగా పడుతుంది అని చెప్పి నా దగ్గర వచ్చిన వాళ్ళు చెప్తారనమాట ముందు డేట్ ఆఫ్ బర్త్ చూడంగానే మాకు ఏదో ఇట్లా మాకు డౌట్ ఉందమ్మా అని అంటే ముందు జీరో వన్ రాసుకోండి అని చెప్తాను నేను రాసుకోండి మీరు తాగే వాటర్ బాటిల్స్ కూడా జీరో వన్ అని పెట్టుకోవచ్చు సేజ్ గార్డ్ అని పేపర్ మీద రాసి బాటిల్ మీద అతికించవచ్చు సో వాటర్ ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ అది ఎనర్జైజ్ అవుతుంది ఆ వాటర్ని తాగితే మనం కూడా ఎనర్జెటిక్ అవుతాం అంటే మేడం ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో జీరో వన్ అది పచ్చబొట్టు రూపంలో వేసుకోవచ్చు పచ్చబొట్టు కాదు మనం రోజు ఇప్పుడు పూజ చేస్తాము చక్కగా పువ్వులన్నీ ఎప్పటికీ ఉండాలని చెప్పి అన్ని బంగారం చేయలేం టైం పడుతుంది అలాంటి స్టేజ్ రావాలి భగవంతుని నిజంగా కానీ న్యాచురల్ ఈజ్ న్యాచురల్ మీరు ఒక బంగారం పువ్వు పెట్టుకొని మంచి చామంతి పువ్వు పెట్టుకున్నారనుకోండి దేని మీద ఉంటుంది మీ మనసు లోటస్ ఉందనుకోండి చక్కగా ఆ లోటస్ని చూస్తారా బంగారం పువ్వుని చూస్తారా లోటస్ వెళ్తుంది ఒరిజినల్ ఈస్ ఒరిజినల్ అనమాట సో రోజు రాసుకుంటే ఏంటంటే మనము యూనివర్స్ ని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం మాకు పని చేసి పెట్టు స్వామి అని చెప్పి ఒక పూజ చేసినట్టు ఒక నామస్మరణ చేసినట్టు తలుచుకున్నట్టు అనమాట అంతేనా కాదా సో అట్లా పూజ ఏం చేయలేదు కదా గజేంద్రుడు గజేంద్రుడు మోక్షంలో రా నాయనా ఎక్కడున్నావు తొందరగా రా అంటే ఆయన శంఖచక్రాలు అవి ఇవన్నీ మర్చిపోయి బయలుదేరిపేస్త విష్ణుమూర్తి అలా స్మరణ మాత్రేనా సంతుష్టుడు భగవంతుడు ఎప్పుడు కూడా అందుకని స్మరించడం కూడా మనం పూజ చేసిన కిందకే వస్తుంది కాబట్టి ఆ జీరో వన్ అనేది సేజ్ గార్డ్ అనేది మీరు పెన్ తో రాసుకోండి సేజ్ గార్డ్ కూడా రాసుకోవచ్చు మీరు స్మరించవచ్చు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా క్లెన్స్ అవుతుంది అది ఇన్ని టైమ్స్ అనేం లేదు సేజ్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ అనుకున్నప్పుడల్లా ట్వంటీ ఎయిట్ టైమ్స్ అనుకోవాలి కానీ నేనేమంటానంటే దృష్టి నెంబర్ మీద పెట్టకండి అని చెప్తాను అంటే అప్పుడు ఇంకా కొంచెం బాగా చేస్తాం కదా లేకపోతే సేజ్ గార్డ్ గార్డ్ త్రీ సేజ్ గాడ్ సేజ్ గాడ్ సేజ్ గాడ్ సేజ్ గాడ్ అంటే అది డిఫరెంట్ గా ఉంటుంది అవునా కాదా సో ఒక టూ మినిట్స్ టైం పెట్టుకొని సేజ్ గాడ్ సేజ్ గాడ్ అని కళ్ళు మూసుకొని మీకు నిజంగా ఆ భగవంతుడు ఆయన ఆయన రక్షగా ఉన్నాడు అని మీరు తప్పకుండా అనుకోండి తప్పకుండా మీకు ఆయన దగ్గర నుంచి రక్షణ అనేది కనిపిస్తుంది విన్నర్ కదండి మేడం గారి మాటల్లోనా నెగిటివ్ ఎనర్జీ ఉంది ఏం చేయాలో మాకు తెలియట్లేదు అన్న వాళ్ళకైతే చక్కని పరిష్కారం చాలా సింపుల్లోన అయితే మేడం చెప్పారు జీరో వన్ ఎవరైతే కొంతమంది రైట్ హ్యాండ్తో రాస్తారు కొంతమంది లెఫ్ట్ హ్యాండ్తో రాస్తారు అలా రాసిన వాళ్ళు వాళ్ళ చేతి మీద జీరో వన్ నెంబర్ అనేది బ్లూయింగ్ పెన్తో రాయాలి తర్వాత సేజ్ గార్డ్ స్క్రీన్ పైన అయితే మేము నేమ్ అనేది పెట్టడం జరుగుతుంది సో సేజ్ గార్డ్ అనేది మీకు టైం ఉన్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్లోన మీరు దాన్ని జపం అనుకోండి అట్లా చేస్తూ ఉండాలి అట్లా అని మీ దృష్టంతా ట్వంటీ ఎయిట్ టైమ్స్ చెప్పాలి కదా అనేసి అట్లా పెట్టకుండా ఎంత వీలైతే అంత చెప్పండి దానివల్ల నెగిటివ్ ఎనర్జీ మీరు అనుకుంటున్నారో ఆ ఎనర్జీ ఎంత పోయి మంచి రోజులు అనేవి డెఫినెట్లీ వస్తాయని మేడం చెప్తున్నారు ఇది ఇవాళ వీడియో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే